అసలు అల్లుడు అమెరికా అమ్మాయిని తీసుకొచ్చాడు. వాళ్ళందరూ కలిసి నా కూతుర్ని వేల చచ్చ ఊరుకోండి. ఏంటా మాటలు? అయినా అన్ని విషయాల్లో ధైర్యంగా నిలబడే మీరేనా? భాను గురించి ఎందుకు ఇంతలా కంగారు పడుతున్నారు? భాను నా ప్రాణం మీ రక్షి, నా ప్రాణం. ఆడపిల్ల తండ్రికి పెళ్ళయ్యేంత వరకు ఆడపిల్లే బలం. పెళ్ళయ్యాక ఆడపిల్లే బలహీనత. నేను భానుతో మాట్లాడేంత వరకు నాకు భయం పోదు. నేను వెంటనే భానుతో మాట్లాడాలి. మాట్లాడడం ఎందుకు? చూసిరండి, ఇదిగో ఇప్పుడు మీరు పని మీద వెళ్తున్నారు కదా, ఆ పని అయిపోగానే అలా అమ్మాయి దగ్గరకు వెళ్ళి ఎలా ఉందో చూసేసిరండి. వెళ్తాను, వెళ్ళి చూసి రావడం కాదు, కూడా తీసుకొచ్చేస్తాను. తీసుకొచ్చేస్తాను నా మగర్ తల్లి. పెద్దమ్మా, నాకెందుకో పెద్దయ్య భయంలో నిజం ఉందనిపిస్తుంది పెద్దమ్మా. రే నువ్వు నోర్మి, ఆయన నన్ను కంగారు పెట్టేసి వెళ్ళారు, ఇప్పుడు నువ్వు వచ్చావా? లేదు పెద్దమ్మా, ఇప్పటికే బానమ్మా పుట్టడని కష్టాల్లో ఉంది. ఇప్పుడు ఇలా జరుగుతుంది అంటే నిజంగానే ఆ పెద్దయ్య చెప్పినట్టు. రే నోర్మి మా నాన్న, అసలే ఆయన ధైర్యం కోల్పోకూడదని పైకి గంభీరంగా ఉండడానికి ప్రయత్నించాను. అది కాదు పెద్దమ్మా, తొమ్మిది నెలలు మోసుకున్న బిడ్డ కష్టంలో ఉందనే భయం ఏ తల్లికి ఉండదురా. పచ్చగా పండదు ఈ నేల. ఒకవేళ నిజంగానే బాణమ్మ కష్టాల్లో ఉంటే మీరు తట్టుకోలేరమ్మా. మీరు ఏమైపోతారని నాకు భయంగా ఉంది. అంకుల్ మీరా? రండి అంకుల్. అమ్మా కూర్చోండి అంకుల్, ఎవరొచ్చారో చూడు. అన్నయ్య గారు. నమస్కారం అన్నయ్య గారు. నమస్తే అమ్మా. ఏంటండి ఇలా వచ్చారు? ఉండండి, కాఫీ తీసుకొస్తాను. వద్దమ్మా. వద్దమ్మా, నా కాఫీ వద్దు, సాయం కావాలి. సాయివా, మేము మీకే సహాయం చేయగలం అన్నయ్య గారు. నా కూతురు అక్కడ ఎన్ని కష్టాలు పడుతోందో మీకు తెలుసు. అన్ని కష్టాలు పడుతూ కూడా అక్కడి నుంచి రమ్మంటే తను రావట్లేదు. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా వినట్లేదు. తను మా స్నేహాన్ని నిలబెట్టాలన్న పట్టుదలతో అక్కడుంటుంది. నేను నా తండ్రి ప్రేమను చంపుకోలేక అక్కడి నుంచి రమ్మంటున్నాను. వస్తే తన పట్టుదల ఓడిపోతుంది, రాకపోతే నా తండ్రి ప్రేమ చచ్చిపోతుంది. అందుకే దాన్ని రమ్మని చెప్పాను, బతిమాలి చెప్పాను రానంది, నచ్చ చెప్పి చూశాను రాను అంది, బుజ్జగించి చెప్పాను అప్పుడు రానంది. అందుకే ఇప్పుడు తండ్రి అనే అధికారంతో దాన్ని తీసుకొచ్చేద్దామని వెళ్తున్నాను. భానుమతి ఇంటికి బయలుదేరారా? అవునమ్మా, అక్కడికి వెళ్తున్నాను. ఎలాగైనా భానుని తీసుకునే వస్తాను, కాకపోతే నేను అక్కడికి వెళ్ళాక
ఆ ఇంట్లో అడుగు పెట్టలేను. అందుకు నా మనసు ఒప్పుకోవట్లేదు. ఆ రోజు వ్రతంలో ఊర్మిళ చేసిన అవమానం, కార్తీక్ చేసిన పని నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసాయి. నా గుండెల్లో గూడు కట్టుకున్న బాధ ఆ ఇంటివైపు కన్నెత్తి కూడా చూడనిచ్చేలా లేదు. అందుకే నాతో కూడా మన రాము కూడా వస్తే తను లోపలికెళ్ళి మన భానుతో మాట్లాడి భానుని ఎలాగైనా బయటకు తీసుకొస్తుందని నేను తనని తోడుగా తీసుకెళ్దాం అనుకున్నాను. ఏమా రాము, నీకు నాతో రావడం ఇష్టమేనా? అయ్యో అంకుల్, అడిగేది మీరు. అది భానుమతికి మంచి చేసే పని గురించి. ఇక నేను మీతో రాకుండా ఉంటానా? ఏ మజానికి నువ్వేమంటావు? అయ్యో అన్నయ్యగారు, మీరు మమ్మల్ని అనుమతి అడగకూడదు, అధికారంతో చెప్పాలి. అయ్యో భలే దానివమ్మా. రామా, నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అయ్యిరా. అన్నయ్యగారు మీరు కూర్చోండి, నేను వేడివేడిగా కాఫీ తీసుకొస్తాను. భాను ఎలా పంపించాలి? మొన్నేమో నీలిమ వచ్చింది. నీలిమ వచ్చినా సరే ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంది. ఎలా పంపించాలి దీన్ని? చాందిని, అలా ఉన్నావేంటి? హెడేక్గా ఉందా? ఏం చేయమంటావ్? ఆ భానుమతితో హెడ్ఏక్గా ఉంది. ఏమి చేసింది తను? అది ఏం చెయ్యక్కర్లేదు, ఇక్కడే మా ఇంట్లో తిరుగుతూ ఉంటే చాలు, ఆటోమేటిక్గా నాకు తలనొప్పి స్టార్ట్ అవుతుంది. తనకి ఇంకా 3 మంత్స్ టైం ఉంది అంట కదా? ఉంది. 3 మంత్స్ కూడా తనని మా ఇంట్లోనే ఉంచుకోవాలి, అదే కదా నా బాధ. అంటే తనని ఆ టైం కంటే ముందే పంపించేద్దామనా? అందుకే కదా మా ప్రయత్నాలన్నీ. ఇప్పటి వరకు మేము ఎన్నో ప్రయత్నాలు చేశాం, దాన్ని బాధ పెట్టాం, వాళ్ల నాన్నని బాధ పెట్టాం, అవమానించాం. అయినా ఈ ఇంటిని వదలకుండా బ్యాట్లా పట్టుకుని వేలాడుతుంది. అరే, అన్నయ్యకి కాబోయే భార్యగా నువ్వొచ్చిన తర్వాత కూడా తను ఇక్కడే ఉంది. మా అన్నయ్యకి దాని మీద ప్రేమ లేదని తెలిసినా కూడా సిగ్గు లేకుండా తిరుగుతుంది. దాన్ని ఇంట్లో నుంచి ఎలా పంపించాలో అర్థం కావట్లేదు. దాని గురించి ఎందుకంత ఆలోచన? అంటే ఏంటి, నువ్వు దాన్ని పంపిస్తావా? యా. హలో, ఏంటి దాన్ని పంపించేది? ఆ భాను అంత తేలిగ్గా వదిలిపెట్టే రకం కాదు. జలగెలా పట్టుకుంటుందో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు, కానీ దీంతో కలిసుంటే జలగ ఇలాగే పట్టుకుంటుందేమో అనిపిస్తుంది. ఆ జలగని నేను జల్ చేస్తాను, ఇక్కడి నుంచి మూవ్ చేస్తాను. ఏంటి, నువ్వు దాన్ని పంపిస్తావా? నీకు కాన్ఫిడెన్స్ ఉందా? ప్లాన్ ఉంది నా దగ్గర, తనని పంపించేసే ప్లాన్ ఉంది. ఏంటా ప్లాన్? నువ్వు, మీ మామ్, మీ డాడ్, మీ బామ్మ అందరూ రీపే సమ్ ప్లేస్ కి ఓ ఫుడ్ ట్రిప్ వెళ్ళండి. దాన్ని ఇక్కడి నుంచి పంపిస్తానని మమ్మల్ని వదిలి వెళ్ళిపోమంటావేంటి? సి, ఆ భానుమతిని ఇక్కడి నుంచి పంపించాలి అంటే తన మనసు విరిగిపోయేలా చేయాలి. సో మీరు ఎవరు ఇక్కడ ఉండకూడదు. యు పీపుల్ హావ్ టు మూవ్ సమ్వేర్. నిజమా? నువ్వు ఆ పని చేస్తావా? ట్రస్ట్ మీ. ఓకే, డన్. మేమందరూ ఓ టెంపుల్ టౌన్కి వెళ్తాం. మా మమ్మీ కూడా ఎప్పటినుంచో ఊరు వెళ్ళి ఏదో మొక్కు తీర్చుకోవాలంటుంది. గుడ్, బట్ ఆంటీ ఒప్పుకుంటుందా? నేనున్నాను కదా, నేను ఒప్పిస్తాను, అవసరం నాది. గుడ్. యా, రేపటికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాను. నువ్వు మాత్రం మేము తిరిగి వచ్చేసరికి ఆ భానుమతిని ఇంట్లో లేకుండా చేయాలి. యా, ఓకే. ఓకే అయితే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Thank you.
వైశాలి అంటే ఎప్పుడు ఫోన్ చేస్తుంది? హలో భాను అక్క, అక్క ఏమైంది? అక్క చెప్పు ఏమైంది? అయిపోయింది భాను, ఈ వైశాలి జీవితం నాశనం అయిపోయింది. అక్క ఏంట మాటలు? ఇంకే వైశాలి బతికుండడం దండక. నేనింక నీకు కనపడను భాను. అక్క పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, ఏమైందో చెప్పు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ పెదనాన్నని జాగ్రత్తగా చూసుకోమని నాకు అప్ప చెప్పావు. ఇప్పుడు నేను నీకు అప్ప చెప్తున్నాను, పెదనాన్నని జాగ్రత్తగా చూసుకో. నేను ఏ నొయ్యోగయ్యో చూసుకుంటాను. ప్లీజ్ అక్క, అసలు ముందు ఏం జరిగిందో చెప్పు. ఇంకా ఏం జరగాలి? పెళ్లి ఒకడితో జరుగుతుందని ఊరంతా తెలుసాక ఇప్పుడు పెళ్లి జరగదు? ఆ పిల్లాడికి ఆ అమ్మాయి నచ్చలేదు అని తెలిస్తే ఆ అమ్మాయి బ్రతుకు ఏమవ్వాలి? అందరూ ఎన్ని ప్రశ్నలు అడుగుతారు. ఏంటి సిద్ధు పెళ్లి వద్దన్నాడా? అవును భాను, సిద్ధు నన్ను మోసం చేశాడు. ఎన్ని రోజులు నిన్నే చేసుకుంటానని నేను ఎక్కడ కనబడితే అక్కడ నా వెంట పడి మాట్లాడిన మనిషి ఇప్పుడు నేను నచ్చలేదు అంటున్నాడు. సిద్ధు, అసలు సిద్ధు అలా అనడం ఏంటి? ఎందుకు అన్నాడో నాకు తెలీదు. ఎందుకు బ్రతకాలో మాత్రం నాకు అర్థం కావడం లేదు. అక్క అసలు చావే అన్నింటికి పరిష్కారం కాదు. అలా అంటే ప్రపంచంలో మనిషి అన్నవాడే మిగలడు. కానీ నేనుండి ఏం చెయ్యాలి? అందరూ నన్ను సిద్ధు చీకొట్టాడు అంటారు. అక్క పాలు పొంగుతున్నప్పుడు పైనుంచి నీళ్లు చల్లాలి, కానీ మంట పెంచకూడదు. అలాగే సమస్య వచ్చినప్పుడు మాటల ద్వారా పరిష్కరించుకోవాలి, కానీ చచ్చిపోతానని ఇంకా మంట పెంచినట్టు గొడవ పెంచుకోకూడదు. నేను మాట్లాడదాం అనుకుంటే సిద్ధు ఫోన్ ఎత్తట్లేదు, నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. సరే నేను మాట్లాడతాను. ఏంటి? అవునక్క, సిద్ధుతో నేను మాట్లాడతాను. తను ఇలా ఎందుకు చేశాడో నేను కనుక్కుంటాను. అవునా? నువ్వు సిద్ధుతో మాట్లాడతావా? సిద్ధుకి నచ్చ చెప్పి నాతో పెళ్లి కొప్పిస్తావా? అంటే త్వరలోనే సిద్ధుతో నా పెళ్లి జరగబోతుందన్నమాట. అయినా నువ్వు అప్పుడే పెళ్లి వరకు వెళ్ళిపోకక్క, ముందు నన్ను సిద్ధుతో మాట్లాడినివ్వు. మాట్లాడు, సిద్ధుని ఎలాగైనా ఒప్పించు, నాకు సిద్ధుతో పెళ్లి జరిపించు. అప్పుడే పెళ్లి వరకు వెళ్ళకక్క, ముందు నన్ను సిద్ధుతో మాట్లాడినివ్వు. సరే సరే ఉంటాను. ఎస్, నా గురించి సిద్ధు వాళ్ళమ్మతో చెప్పాడు. వాళ్ళమ్మ మా పెదనాన్నతో చెప్పింది, మా పెదనాన్న నాతో చెప్పాడు. ఇప్పుడు వీళ్ళందరికీ భానుమతి ఒక్కతే చెప్తుంది. వీళ్ళందరికీ దాని మాట వేదవాక్కు. దాని లవర్ని అదే దాని చేత్తో నా చేతిలో పెడుతుంది. సిద్ధుని నేనెలా వదులుకుంటాను? సిద్ధు నా మెళ్ళోనే తాళి కట్టాలి, కడతాడు. చందిని, నువ్వేం డౌట్ పెట్టుకోకు మమ్మీ, నీలిమ చేస్తుందన్న నమ్మకం నాకుంది. యా ఆంటీ, ఐల్ డూ దిస్. నేను భానుమతిని పంపిస్తాను. ఎస్ నీలు, ఇది నువ్వే చేయాలి, నాకు నీ మీద నమ్మకం ఉంది. ఏంటో, ఇన్ని రోజులు ఎక్కడికి రానని చెప్పి ఇప్పుడు రాత్రికి రాత్రి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి పొద్దున కల్లా రెడీగా ఉండాలని చెప్పింది. ఒక రెండు రోజులు ముందు చెప్తే నా సామానంతా ముందే సర్దుకుని ఉండేదాని కదా. రెండు రోజుల ముందు సర్దుకోవడానికి నువ్వేమైనా సినిమా హీరోయిన్వా, లేకపోతే వయసులో ఉన్న అమ్మాయివా?
ఓల్డ్ లేడీ, నీకు సర్దుకోవడానికి ఏముంటాయి? ఏంటి వయసు గురించి మాట్లాడుతున్నావు? ఏదో ఒక రోజు నువ్వు నా వయసుకి రావాల్సిన దానివే, అక్కడే ఏం ఉండిపోవు. ఒంటి రంగు చూసుకుని ఓ మురిసిపోకు. నేను నీ వయసులో ఉండగా ఇంతకంటే మంచి రంగుతో మెరిసిపోతూ ఉండేదాన్ని. కానీ నువ్వు నా వయసుకొచ్చేసరికి నీకు నడువన్నా నిలబడుతుందో లేదో చూసుకో. గొప్పలే, ఏంటి ఊర్మిళ ఉన్నట్టుండి ప్రయాణం ఏంటి? నేనేం చేశానండి, టెంపుల్కే కదా వెళ్తున్నావు. వెళ్లేదేదో అందరం వెళ్ళాలి, కానీ కార్తీక్ని భానుని వదిలేసి మనం నలుగురు మాత్రం వెళ్ళడం ఏంటి? నాకు ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉంది నాన్న, అందుకే నేను రానన్నాను. కార్తీక్ రాకపోతే నీలు మాత్రం ఎందుకు వస్తుంది? నీలిమ వచ్చినా రాకపోయినా అన్నయ్య రాకపోతే భాను మాత్రం ఎందుకు వస్తుంది? ఏ భాను? ఏంటో ఇంటి బాధ్యత అంతా కార్తీక్ భుజాల మీద వదిలేసి వెళుతున్నాం. కార్తీక్ ఒక్కడి మీద ఏంటండి, భాను కూడా ఉంది కదా, తను చూసుకుంటుంది ఇంటి బాధ్యతలు. నా ఇంటి బాధ్యతలు చూసుకోవాల్సింది నా కోడలు నీలిమ. అంతా నా కోడలు నీలిమ చూసుకుంటుంది, అడ్డమైన వాళ్ళు కాదు. నీలిమ ఇల్లు జాగ్రత్తమ్మా. ఐల్ హ్యాండిల్ ఇట్ ఆంటీ, యూ డోంట్ వరీ. మమ్మీ త్వరగా బయలుదేరదాం, ఫ్లైట్ టైం అవుతుంది. నీలు, ఐల్ డ్రాప్ దెమ్ ఇన్ ఎయిర్పోర్ట్. యా ష్యూర్ ఆంటీ, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. ఏమండి బయలుదేరుతామా? భాను జాగ్రత్త అమ్మా. భాను మావయ్య జాగ్రత్త అమ్మా. అలాగే మావయ్య. అంకుల్ నువ్వు వెళ్ళి తీసుకుంట్రా. సరే అంకుల్. బాను 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 బాను, బాను బాను బాను. రాము బాను. బాను రాము. భాను ఏంటి ఇలా వచ్చా చెప్ప పెట్టకుండా? ఏదైనా పని మీద వచ్చావా? అంకుల్తో కలిసి వచ్చాను. నాన్న వచ్చారా? ఎక్కడున్నారు? ఆయన నిజాయితీ గల మనిషి. ఆ నిజాయితీ ఆయన ఆత్మాభిమానంలో నుంచి పుట్టింది. ఆ ఆత్మాభిమానం దెబ్బతిన్న మనుషులు నిజాయితీ లేని చోటుకు రారు. ఏంటే కొత్త కొత్తగా మాట్లాడుతున్నావు? మనుషుల్లో మార్పు వచ్చినప్పుడు మాటల్లో కూడా మార్పు వస్తుంది కదా. అబ్బో ఇదంతా నా మీద కోపమే.
నేను లోపలికొచ్చింది నా కోపాన్ని చూపించుకోవడానికి కాదు, అంకుల్ బయట ఉన్నారు అని చెప్పడానికి. నాన్న వచ్చారా? నాన్న 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 మర్చిపోతాననుకున్నావా బాణం? తను వచ్చేది నువ్వు వెళ్ళాల్సిందనేవి కదా. నువ్వు వీడికి భార్యవి కావు, నేనే వాడికి కాబోయే భార్యని. ఎప్పటికీ నాకు నీలిమే భార్య.